తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వల్లూరు గ్రామ పంచాయతీ జనసేన పార్టీ దళిత మహిళా సర్పంచ్ మీనాకుమారిని వైసీపీ నాయకులు దుర్భాషలాడే సంఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేయకుండా మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగులు లీలాకృష్ణపై అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ మండిపడ్డారు. స్థానిక రామచంద్రాపురం డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా దళిత మహిళా సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మండపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు మరియు ఆయన అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దుర్గేష్ నాయకత్వంలో జనసేన పార్టీ కార్యకర్తలు డీఎస్పీకి మెమోరాండం ఇచ్చి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, పిఎస్సీ సభ్యులు, రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జన సైనికులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయన్ని మాత్రం ఆయన మీద ఆయన అక్కడ ఏ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీలకి ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం చేయకపోయినప్పటికీ కూడా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడానికి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదేమి న్యాయమని అడుగుతా ఉన్నాను. దళితులందరూ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ దళిత మహిళా సర్పంచ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము అడుగుతుంది ఇంకోటి ఏమీ లేదు. రేపొద్దున డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి ఈమెచ్చినటువంటి కంప్లైంట్ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి తప్పుంటే తీసేయచ్చు. కానీ అసలు కనీసం మానవ హక్కులు ఉల్లంఘనకు ఎందుకు వస్తుంది? కనీసం ఆవిడ ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ వేయమంటే కూడా ఆ దానికి మళ్ళీ ఆయన ఇవాళ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటారు. దేనికి లీగల్ ఒపీనియన్ అండి? ఇంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే అందులో ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలే స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె గర్భములు ఎవరు వెళ్ళలేదే, ఆమె స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2-3 గంటలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి తన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేయరా? ఏమిటి ఈ చట్టం? ఏంటి పోలీసులకి చట్టం తెలియదా? ఎందుకు ఇంత ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు? దేని ప్రయోజనం కోసం? ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇంకో ప్రభుత్వాలు ఉంటాయి, కానీ పోలీసు వారు వారి మీద మాకు చాలా గౌరవం ఉంది. వారు 60 సంవత్సరాల వయసు వరకు కూడా తన కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ వేయరా? ఏమిటిది ఈ చట్టం? ఏంటి పోలీసులకి చట్టం తెలియదా? ఎందుకు ఇంత ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు? దేని ప్రయోజనం కోసం? ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇంకో ప్రభుత్వాలు ఉంటాయి, కానీ పోలీసు వారు వారి మీద మాకు చాలా గౌరవం ఉంది. వారు 60 సంవత్సరాల వయసు వరకు కూడా వారు ఉద్యోగంలో ఉంటారు. వారు చేయవలసింది నిష్పక్షపాతంగా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా వారు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ వేసుకోవడానికి ఎలాగా డిఎస్పీ గారికి అధికారం ఉంటుంది? ఆయన ఎంక్వైరీ చేసి నిజాయితీలు తేల్చొచ్చు, కానీ అసలు కంప్లైంటే తీసుకో, ఆ కంప్లైంట్ మీదేమో ఎఫ్ఐఆర్ వేయమంటూ ఉన్నది ఎంతవరకు న్యాయం చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికీ మాకు సరైనటువంటి సమాధానం రాలేదు. ఎందుకంటే ఆయన గ్రూప్ 1 ఆఫీసరు, డిఎస్పీ గారు, ఆయనకు చట్టం తెలియదని మేము అనుకో, ఖచ్చితంగా ఇచ్చినటువంటి వెంటనే ఎఫ్ఐఆర్ వేస్తున్న అవసరాన్ని ఆయన గుర్తించకుండా మేము మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంటున్నారు. ఇంతమంది పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు, వారికి తెలియదా లీగల్ ఒపీనియన్ అవసరమా? దీనికి ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు? దయచేసి వెంటనే మా డిమాండ్ ఒకటే, మీరు రిలాక్స్ గారి మీద అన్యాయంగా కేసు బనాయించారు, అది మాకు ఏమంతరం లేదు, చేయండి, కోర్టులో ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ ఎవరైతే మా మహిళతో దళిత మహిళ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు ఎఫ్ఐఆర్ వేసే వరకు మాత్రం జనసేన పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుందనేటువంటి మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం.